గోదావరి ఖనిలో జమాతే ఇస్లామిక్ హింద్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ ప్రభావంతో లాక్డౌన్ విధించినప్పటి నుండి ఇప్పటి వరకు 400 మంది పేద కార్మికులకు నిత్యావసర వస్తువులను అందించారు. ఈరోజు 40 మంది ముస్లిం మైనార్టీ కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా బియ్యం నూనె చక్కెర సేమియాలను అందించారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామిక్ హింద్ సభ్యులు పాల్గొన్నారు. కోవిడ్-19 కరోనా వైరస్ లాక్డౌన్ సందర్భంగా దాదాపుగా 2 నెలల నుండి ఇంట్లోనే ఉంటూ బయటికి వెళ్లకుండా చిన్న వ్యాపారాలు చేసుకుంటూ దుకాణాల్లో పనిచేసేవారు, హోటళ్లు నడుపుకునే వారు దాతలు ఎవరైనా ఇస్తారో ఏమో అని తినడానికి లేక స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించిన వాటితో తింటూ గడుపుతూ రెక్కాడితే డొక్కారని ఈ కూలీలు, ఈ పేదవారు బుగ్గలు ఊదుకుంటూ వ్యాపారం చేసుకునేవారు పని లేక బయటికి పోలేని పరిస్థితిలో ఇంట్లో ఉండి ఏదైతే దాతలు స్వచ్ఛంద సంస్థలు వారికి ఏదైనా సహకరిస్తే అది తిరుగుంటూ దాదాపుగా 2 నెలల నుంచి గడుపుతున్నారు. ఇలాంటి సందర్భంలో జమాతే ఇస్లామీ హింద్ గోదావరి ఖనియ శాఖ వారు కొంతమంది పేదలకు బుగ్గలు ఊదుకునే వారికి, హోటల్లో పనిచేసే వారికి, దుకాణంలో గుమస్తాలు ఉండే వారికి, ఇప్పుడు 2 రోజులైతే రంజాన్ పండుగ వస్తుంది కాబట్టి అందరితో పాటు వారు కూడా రంజాన్ పండుగని అందరితో పాటు జరుపుకోవాలనే ఉద్దేశంతో వారికి దాతల ద్వారా సేకరించిన ఫండ్తో వారికి నిత్యావసర వస్తువులు మరియు బియ్యం మరియు పండుగ సామాగ్రి ఈరోజు 40 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా కొంతమంది పేదవారికి జమాతే ఇస్లామీ హింద్ సహకరిస్తుంది. అదేవిధంగా దాదాపుగా 2 నెలల నుంచి కూడా దగ్గర దగ్గర 400 కుటుంబాలలో, 300 చిల్లర పైచిలుకు కుటుంబాలలో ఇప్పటి వరకు దశల వారీగా కిట్లు తయారు చేసుకు ఇచ్చుకుంటూ వచ్చింది. సాయశక్తుల ఎవరైతే దాతలు ఇస్తున్నారో వారందరికీ కూడా ఆ భగవంతుని దగ్గర ప్రార్థిస్తూ వాళ్ళకి ఐశ్వర్య ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ రంజాన్ నెలలో వారు కూడా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న జమాయి స్థానం తరఫున వాఫర్ దావాన్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. న్యూస్ ఇండియా లైవ్ టీవీ వార్తా ప్రసారాలను చూస్తూనే ఉన్నారు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.